నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా బతుకమ్మ జల్లెల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. స్థానిక సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు చేతనమీదిగా పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న బీసీ కమ్యూనిటీ హాల్ కోసం 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ పత్రాన్ని ఆయన అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు పట్లూరి రాజు, షేరిపల్లి సర్పంచ్ మల్లేశం, పాలకవర్గ సభ్యులు బీజాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మించినటువంటి బీసీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో గతంలో మా ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి గారు 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ వరకు కూడా 5 లక్షలు సిడిపి నిధుల ద్వారా మంజూరు చేసి ఇప్పుడు లోకల్ సర్పంచ్ లోకల్ నాయకులకు ఆ యొక్క మంజూరు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. 5 లక్షలతోనే బిల్డింగ్ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో మొన్ననే గతంలో సుమారు 400 పైన ఇంచుమించు 400 పైన 500 వరకు ఉన్నటువంటి పెన్షన్లు కాకుండా మొన్న ఒక 59 పెన్షన్లు కూడా అదనంగా రావడం జరిగింది. ఇంకా కూడా సుమారు 50 పెన్షన్ల వరకు ఎలిజిబుల్ ఉండి బీడీ పెన్షన్లు బీడీ కార్మికులు అయితే ఏమి, విడోస్ అయితే ఏమి, తర్వాత వికలాంగుల కొన్ని పెన్షన్లు కూడా, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు 57 సంవత్సరాలు వాళ్ళవి కూడా ఎలిజిబుల్ ఉన్న వారి కూడా కొన్ని మిస్ అయినాయి. అవి కూడా త్వరలోనే సుమారు 2 నెలల లోపలనే అవి కూడా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తాం.